చూస్తే గ్రేటర్ హైదరాబాద్ లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. దీంతో భాగ్యనగరంలో డ్రైనేజ్ ఎక్కడుందో అర్థం కాలేదు. జోరు వానలో చిమ్మ చీకట్లు జేజంసి వాసులు పడరాని పాటలు పడ్డారు. అకస్మాత్తుగా కురిసిన భారీ అతిభారీ వర్షాలకు ఆయత్నగర్ డివిజన్లోని లంబాడి తాండా కాలనీలో వరద నీరు చేరుకుంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు కాలనీలోని 150 కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగానే పలు ప్రాంతాల్లో ఉరుములు వేరులతో వాన పడింది. ఈ క్రమంలో నగరంలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంలో కురుస్తున్న భారీ వర్షానికి మునగనూరు నుండి హయత్ నగర్ కు వచ్చే మార్గంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బైక్పై వాగు దాటడానికి ప్రయత్నించిన వ్యక్తి వాగులో కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడారు. మరో యువకుడు స్కూటీపై వాగు దాటుతుండగా వరద ప్రవాహానికి స్కూటీ కొట్టుకుపోయింది. ఇద్దరు యువకులు ఎంత ప్రయత్నం చేసి స్కూటీని ఆపాలని చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో స్థానికుల ఫిర్యాదు మేరకు మున్సిపల్ అధికారులు స్థానిక పోలీసుల సాయంతో భారీ గేట్స్ పెట్టి ట్రాకపోకులు నిలిపివేశారు. జవదాలికి నచ్చిందిగా, జవదాలికి నడుపెట్టేసింది. అభివృద్ధికి ఆడవాళ్ళుగా చెప్పుకుంటూ విశ్వ నగరమని జబ్బలు చెరుచుకుంటూ బ్రాండ్ నగరమని బాకాలు కొట్టుకుంటున్న ఈ భాగ్యనగరంపై ఓ జల్లు కురిసిందంటే చాలు, చిగురు టాకలా వణికిపోతుంది. వందేళ్లుగా అనేక సార్లు హైదరాబాద్ సిటీ వరదలతో అతలాకుతలమైంది. ఇప్పుడు అదే పరిస్థితి తరచు ఎదురవుతుంది. అయితే భవిష్యత్తులోనూ ఈ పరిస్థితి ఇంతేనా? మహానగరంలో వరద బీభత్సాన్ని అదుపు చేయడం అసాధ్యమేనా? వర్షం పడితే ఇంటికి ఈదుతామో కాటికి చేరుతామో తెలియని భయానక పరిస్థితిలో నగరవాసులు జీవిస్తున్నారు. కించిత్ వర్షానికి కాలు కూడా కదపతని ఏకంగా జీహెచ్ఎంసీని హెచ్చరిస్తుంటే ఈ మహానగరంలో మనిషి బతికేదెట్లా? ఐటీ పార్కులు, ఐలీజ్ భవనాలు, స్టార్ హోటళ్లు, ఫ్యాషన్ మాల్లు, రిచ్ స్కూళ్లు, రిచెస్ట్ సంస్థలు, ఇలాంటివెన్నో భాగ్యనగరాన్ని నిలుపుతున్న ల్యాండ్ మార్కులు. మెట్రో రైలు కూడా పరిగెడుతున్న ఈ మహానగరంలో మ్యాన్ హోల పరిస్థితి మాత్రం ఎలా ఉందో అందరికీ తెలిసిన విషయమే. గురికించాల అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్న నాయకులు అధికారులకు వర్షం సృష్టించే బీభత్సం అర్థం కావట్లేదా? హైదరాబాద్ సగటు మనిషి ఇప్పుడు సూటిగా వేస్తున్న ప్రశ్న ఇదే. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజ్లు నిత్య జలధారాలుగా పారుతూనే ఉండటం సర్వసాధారణమైంది. అదే వర్షం వచ్చిందంటే ఆ ప్రదేశమంతా మునకేయాల్సిందే. దశాబ్దాల నుంచి భాగ్యనగరంలో ఈ దౌర్భాగ్య పరిస్థితి ఇలాగే కొనసాగుతోంది. నగరం లోపల చుట్టుపక్కల చెరువులు కుంటలు ఎన్నో ఉన్నాయి. అయితే వనరులన్నీ చెత్తతో కలిగే కాలుష్యానికి కబ్జాదారుల కర్కశత్వానికి బలయ్యాయి. వాడికో నాయకుడు, గ్రామానికో అధికారి, మండలానికో ఉన్నతాధికారి, అన్నిటికి మించి గల్లీ సమస్యలు సైతం ట్విట్టర్ ద్వారా పరిష్కరించే అత్యున్నత మంత్రి, పుంగవులు, వీళ్ళంతా వర్షాన్ని ఆపలేరు కానీ వర్షపు నీటిని తరలించే చర్యలు చేపట్టగలిగిన వారే కదా. శుక్రవారం వచ్చిన వర్షానికి మహానగరంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మోకాల లోతు నీళ్లొచ్చి మొదటి అంతస్తును సైతం ముంచేంత వరద నగరాన్ని ముంచెత్తింది. అభివృద్ధి మాట అటుంచితే వరద నీటి నియంత్రణకు ప్రణాళిక కరువైంది. వర్షం కురిసిన ప్రతిసారి దాదాపుగా ఇలాంటి కష్టాలే హైదరాబాద్ వాసులు ఎదుర్కొంటున్నారు. నగర అభివృద్ధిలో భాగంగా బ్రిడ్జిల నిర్మాణం, భవన సముదాయాలు, రోడ్ల నిర్మాణం ఇవన్నీ నిరంతర ప్రక్రియ. అయితే దశాబ్దాల కాలం నిలిచిపోయే డ్రైనేజ్ రూపకల్పన, నాలాల నిర్మాణం కూడా ఇందులో భాగంగా లేకపోబట్టే ఈ ఇబ్బంది ఇంకా సజీవంగా సలుపుతోంది. నాలాలున్నా అవి నానాటికి కూచించుకుపోతున్నాయి. నాలాలపై అక్రమ నిర్మాణాలు, నాలాల లోపల అతిక్రమిస్తున్న డ్రైన్ పైపులు, ఇలాంటి పరిస్థితుల్లో వరద నీరైనా వర్షపు నీరైనా పారితేలా, బయటకు పోయేదేలా? చాదర్గట్ ముసరంబాగ్, చార్మినార్ చంద్రయ్యగుట్ట, నాంపల్లి నారాయణగూడ, ముర్షిదాబాద్ హిమయ్య సాగర్, సైదాబాద్ సంతోష్ నగర్, మల్లెపల్లి మాంచాల ఒకటేంటి, నగరం నలువైపులా వర్ష బీభత్సం మామూలుగా ఉండదు. ఇక ఖైరతాబాద్ వంటి నగరం నడబొట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తుంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంతెందుకు రాజభవన్ రోడ్ సైతం వర్షం వచ్చిందంటే మురుగు తీరాల్సిందే. మరి కోట్లను కోట్లతో ప్రకటిస్తున్న ప్రాజెక్టులు, ఏళ్ల తరబడి నడుస్తున్న కాంట్రాక్టులు, వాన నీటిని నియంత్రించకపోవడం వెనుక మతలబు ఏ మంత్రగాలకు తెలుస్తుంది? తెలంగాణ మంత్రులు, నగర మేయర్లు, కార్పొరేటర్లు, ముఖ్యంగా
భాగ్యనగర్ అధికారులు సర్వకాల సర్వ వ్యవస్థలందు ప్రజలనే ఉంటామని మరి సమస్యల పరిష్కారాల కోసం నిరంతరం పని చేస్తామని చెప్పడం పరిపాటి కానీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదన్నది కంటికి కనిపిస్తున్న సత్యం మహానగరంలో వరద నీటి నియంత్రణ కోసం వేసిన కమిటీలు ఎన్నో సూచనలు చేశాయి అయితే వాటి అమలు పరచడంలోనే అధికార యంత్రాంగం విఫలమైందన్నది నిపుణులు చెబుతున్న మాట హైదరాబాద్ వాటర్ బోర్డ్ జీహెచ్ఎంసీ సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటే సమస్యకు పరిష్కారం ఉంటుందని అందరి పెద్దలకు తెలుసు అప్పటిలో మోక్షగుండ విశ్వేశ్వరయ్య రూపొందించిన ప్రణాళికలో ఎంతవరకు అమలు అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక పాత పాటను పక్కన పెట్టి కొత్త మార్గాలు వెతికే ప్రయత్నము పకడ్బందిగా చేపట్టట్లేదు హైదరాబాద్ వరదల్లో మునిగిపోకూడదంటే మెట్రో రైల్ మార్గం నిర్మాణం ఎంత నిబద్ధతగా జరిగిందో అంతే ఖచ్చితత్వంతో సరికొత్త నాలల పునర్నిర్మాణం జరగాలి చెరుగులు కుంటలు బావుల పునరుద్ధరణ చేపట్టాలి అంతకు మించి ప్రజల్లోనూ మార్పు రావాల్సిందే హైదరాబాద్ మహానగరంలో 25% మంది ప్రజలు మురికివాడలోనే నివసిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి వరద బీభత్సం కూడా ఈ ప్రదేశాల్లోనే ఎక్కువగా అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు నాయకులకు వీళ్ళ ఓట్లు కావాలి అధికారులకు వీళ్ళ కష్టాలు కావాలి అప్పుడే వాళ్ళ ఖజానాలు నిండుతాయి కానీ వీళ్ళ ఇబ్బందులు మాత్రం కలకాలం ఉండాలి అందుకే ప్రజలు కూడా చైతన్యం కావాల్సి ఉంది చెత్తా చెదారాన్ని నాలాలో డ్రైనేజ్ లో పడేయకుండా ఉంటే ముందు మన ఇంట్లోకి మన కోళ్ళకి వరద నీటి పోటు తప్పుతుందంటున్నారు పర్యావరణ నిపుణులు ఇప్పటికైనా నగరం మేల్కోవాలి భవిష్యత్తులో నగరం మరింత సురక్షితం కావాలన్నా నగర వాసులు వరద ముంపు నుంచి బయటపడాలన్నా నాయకులు అధికారులు చిత్తశుద్ధి ప్రజల అవగాహన ఎంతో అవసరం తెలంగాణలో రాష్ట్రం భారీగా జూనియర్ సివిల్ జడ్జీల బదిలీలు అయ్యాయి ఒకేసారి 76 మంది జూనియర్ సివిల్ జడ్జీలు బదిలీ అయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా పలు న్యాయస్థానాల్లో పనిచేసిన జూనియర్ సివిల్ జడ్జీలను బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు వారి బదిలీలు పోస్టింగ్లకు సంబంధించిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రారు విడుదల చేసింది ఇక డీటెయిల్స్ చూస్తే హెటీరో డ్రగ్ సంస్థలపై 4 రోజులు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి 2-3 ప్రైవేట్ లోకల్లో దాదాపు 150 కోట్ల రూపాయల నగదు ఐటీ బృందాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం 3 కిలోలకు పైగా బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి స్వాధీనం చేసుకున్న నగదును కౌంటింగ్ చేయడానికి నోట్ల పరిశీలన కోసం భారతీయ స్టేట్ బ్యాంకు చెందిన ప్రత్యేక బృందాలను రప్పించినట్లు సమాచారం ఈ బ్యాంక్ అధికారుల బృందాలు నోట్లను పరిశీలించి కౌంటింగ్ పూర్తయ్యాక ఆ మొత్తాన్ని ఎస్బీఐ సెన్కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న పత్రాలు ఎలక్ట్రానిక్ పరికరాలు నగదు బంగారంపై స్వాధీనం చేసుకున్న ప్రైవేట్ లాకర్లకు నిర్వాహకులను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది రాజేంద్ర నగర్ అత్తపూర్ మూసిలో మోసలి కలకలం రేపింది గండిపేటలోని హిమయ సాగర్ గేట్లు ఎత్తివేయడంతో భారీగా మూసి నదిలోకి వరద నీరు ప్రవహిస్తోంది ముసలి దర్శనం ఇవ్వడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు అధికారులు తక్షణమే స్పందించాలని మొసలి నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్నారు హైదరాబాద్ లో నిన్న కురిసిన భారీ వర్షానికి హిమయ సాగర్ ఉస్మాన్ సాగర్ లకు వరద పోటెత్తుతోంది దీంతో జలమండలి అధికారులు హిమయ సాగర్ 4 గేట్లు ఎత్తివేశారు హిమయ సాగర్ 1400 క్యూసెక్ల ఉస్మాన్ సాగర్ 4 గేట్లు ఎత్తి 960 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు మరోవైపు నగరంలో రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైతే లింగోజిగూడలో అత్యధికంగా 10.6 సైదాబాద్ లో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది ఇతర ప్రాంతాల్లో వర్షం భారీగా కురవడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి రక్తదానం ప్రాణదానంతో సమానమని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ రజనీ కుమార్ యాదవ్ పేర్కొన్నారు రక్తదానంతో రక్తహీనతతో బాధపడుతున్న అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చన్నారు యువకులు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని సిపి పిలుపునిచ్చారు నాంపల్లి పబ్లిక్ గార్డెన్లోని రాయల్ మాస్క్ మసీదులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంజనీ కుమార్ పాల్గొన్నారు తమ డిపార్ట్మెంట్లోని ఉద్యోగులు ప్రతి 2 నెలలకు ఒకసారి రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ రక్తదానం చేస్తున్నారని కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు बैंगलोर बॉम्बे के कंपैरिजन में रोड पर हादसे हैदराबाद में कम होते हैं लेकिन होते हैं तो अगर कोई इंसान रोड पर
जख्मी पड़ा हुआ है उसको सबसे बड़ी चीज क्या हो सकती है उसकी जिंदगी में, ब्लड डोनेशन। और वो ब्लड डोनेशन हम और आप ही कर सकते हैं, एक इंसान ही वो ब्लड डोनेशन कर सकता है, उसको मजहब से कोई मतलब नहीं, वो हिंदू है मुसलमान है या क्रिश्चियन है, इससे कोई मतलब नहीं। और इसीलिए आज मैंने इसका एग्जाम्पल दिया कि आपके और हमारे रिलेटिव पूरे दुनिया में किसको कब किस चीज की जरूरत हो कोई नहीं कह सकता है। इसीलिए इससे बेहतर मौका और क्या हो सकता है, जब शाही मस्जिद का 100 ईयर सेलिब्रेशन हो रहा है और आज ब्लड डोनेशन की अहमियत दी गई है। హైదరాబాద్ దేశుక్ నగర్ లో భారీ వర్షానికి శివగంగా థియేటర్ లో ప్రహరీ గోడ కుప్పకూలింది. ఫస్ట్ షో సినిమాకు వెళ్లి పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలపై పడింది. దీంతో వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రేక్షకులు సినిమా చూసి వచ్చేసరికి ఘటన జరిగింది. వాహనాల ధ్వంసంపై ప్రేక్షకులు లబుదిబుం అంటున్నారు. భయ ఒకసారి నేర వీడియో తీసుకుని తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నిక ఈ నెల 30న జరగనుంది. ఈ నేపథ్యంలో తమ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసింది. 20 మందితో క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసినట్లు కాంగ్రెస్ తెలిపింది. ఈ జాబితాలో కాంగ్రెస్ నేతలు మాణికేయ్ ఠాకూర్, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజ నరసింహ కూడా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ ఉప ఎన్నికలో బల్మూరి వెంకట్ బరిలోకి దిగుతున్నారు. సమావేశంలో ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నికలో నీతులు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఉప ఎన్నిక ప్రచారంలో మాట్లాడాల్సిన తీరుపై రేవంత్ రెడ్డి నేతలకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశానికి సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్ కృష్ణన్, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి, ఎన్నికల కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ దామోదర రాజనరసింహ, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ, అజ్మతుల్లా హుసేన్ తదితరులు హాజరయ్యారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు బీజేపీపై మరోసారి ఫైర్ అయ్యారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచే ప్రభుత్వం కావాలా, కళ్యాణ లక్ష్మి ఆసరా పెన్షన్ ఇచ్చే టీఆర్ఎస్ కావాలో తెలుసుకోరని అన్నారు. 2 ఏళ్ల కిందట బండి సంజయ్ గెలిస్తే జరిగిన అభివృద్ధి ఇప్పుడు ఈటెల గెలిస్తే జరుగుతుందా అని మంత్రి ప్రశ్నించారు. రేపు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మీకు కట్టియగలుగుతాడా, ఆయనతో పని అవుతుందా, ఈ పేదలకు సాయం జరుగుతుందా, దయచేసి మీరు ఆలోచన చేయండి. నిన్న మీరు టీవీలో చూసింటారు, ముఖ్యమంత్రి గారు చెప్పింది పేద ప్రజలకు సొంత జాగలో ఎవర జాగ్రత్త వాళ్ళు ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పింది. మరి ఈ పని మన గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని గెలిపించుకుంటే తమ్ముడు అన్నడు మొన్న ఒక దగ్గర 5,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఈ నియోజకవర్గ ప్రజలకు నేను కట్టిస్తానని మా తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అంటుంది. నేనుంటే తమ్మునికి సోపతిగా, నేను కూడా రాష్ట్ర ఆర్థిక మంత్రిగా రాబోయే రోజుల్లో ఎన్నికలు అయిన తర్వాత కూడా చెయ్యి తిరిగేదాకా తమ్ముని ఎంబడా ప్రతి 15 రోజులకోసారి ఇలంతకుంటకొస్తా, బాతర్లపల్లికొస్తా, ఈ హుజూరాబాద్ నియోజకవర్గానికి వస్తా, మీకు ఇచ్చిన ప్రతి మాట కూడా నెరవేరుస్తా అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. మరి మీరు ఆలోచించాలి, రాజేందర్ గారు ఎందుకు రాజీనామా చేశాడు, టీఆర్ఎస్ పార్టీ ఆయనకి ఏం తక్కువ చేసింది, ఆయనను ఇలా పెంచి పెద్ద చేసిండు కేసీఆర్, నా తమ్ముడు నా తోబుట్టు అని ఆకాశాన్ని అంటే ఎత్తికెత్తిండు రాజేందర్ గారిని, కానీ ఆయన ఏమంటుండే ఇప్పుడు కేసీఆర్ నీకు గోరీ గడత అంటుండు, ఇలా కన్న కొడుకు లెక్క తోబుట్టు లెక్క నేను ఇంట్లో మనిషి లెక్క చూసుకుంటే ఇలా తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు గుండెల మీద దండిన ఈటల రాజేందర్ గారికి మీరే గుణపాఠం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మంచిదా, కన్న కొడుకును పెంచి పెద్దగా చేసుకుంటే కొడుకు పెద్దగా అయితే ఆశరవుతాడు అనుకుంటాం, కానీ ఆ కొడుకే తల్లి గుండెల మీద అంటే ఎంత బాధ అవుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా.
ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పార్టీ ఏలూరు నగర అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్ కుమార్తె అఖిల సతీష్ చంద్రకు స్మార్ట్ సిటీలో కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ జీవో జారీ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ మిశ్రాను అఖిల సతీష్ చంద్ర దంపతులు మర్యాద పూర్వకంగా కలిశారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మేటుమరి సదానందం, ధనియాల ఈశ్వర్, కర్రీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. చిలుకలగూడ బిఎన్ఆర్ గార్డెన్ లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విహెచ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో కార్పొరేటర్ కొంచెం దీపిక పాల్గొన్నారు. గోల్కొండలో బీచి ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకలు హాజరైన కార్పొరేటర్ దీపిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మల రామారం, మోట కొండూరు మండలాల్లో బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ ఉత్సవంలో మహిళలు పాటలు, కోలాట నృత్యాలతో సుపరిచితులను ఆకట్టుకుంటున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా యాదాద్రి టెంపుల్ ఆధ్వర్యంలో కొండపైన ఎంగిలిపుల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు 9 రోజుల పాటు బతుకమ్మ పండుగ సంబరాలు వైభవంగా జరుపుకుంటామని మహిళలు తెలిపారు. ఇందుకోసం కొండపైన అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారని, 9 రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు బతుకమ్మ ఆడతామని మహిళలు వెల్లడించారు. కాంచీరామ్ 15వ వర్ధంతిని జవహర్ నగర్ లోని అంబేద్కర్ భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఆయన దేశంలో బహుజన ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో విస్తరింపజేశారని బీఎస్పీ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ సనితారెడ్డి రాజయ్యలు అన్నారు. మరిన్ని వివరాలు వారితో మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. బహుజన సమాజ్ పార్టీ నిర్మాత మనిషి కాంచీరామ్ 15వ వర్ధంతి సందర్భంగా మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో దళిత భవన్లో జరుగుతున్నటువంటి వర్ధంతి సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ అయినటువంటి గారితో మాట్లాడదాం. చెప్పండి సార్. బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పడడానికి కారణము రాజ్యాంగాన్ని 40 సంవత్సరాలుగా అమలు చేయలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము లేదా ఇతర ప్రభుత్వాలు ఏవేవి చేసినా కానీ కానందుకి ఇక్కడ ఉన్నటువంటి 180% మన ఎస్సీ ఎస్టీ బీసీలకి వాళ్ళకు సరైనటువంటి రాజ్యాంగమైన హక్కులు కానీ రాయితులు రాకపోవడం వల్లనే మానిశ్రీ కాంచీరామ్ గారు ఈ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని తీసుకొని దానివల్ల చదివిన తర్వాత ఆయన ఏమనిపించిందంటే రాజకీయం మనకు హక్కులు రాయితులు రావాలనుకుంటే రాజకీయ అధికారమే అత్యవసరం అనుకుంది. ఈ రాజకీయ అధికారము దేశంలో ఉన్నటువంటి 15% ఉన్న వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి ఆ రాజకీయ అధికారాన్ని 80% ఉన్న వాళ్ళ చేతుల్లోకి రావాలనుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీలు రిలీజియస్ మైనారిటీస్ అందరు కలిసి పనిచేయాలనుకున్నాము. ఆ విధంగానే
1989లో స్టార్ట్ అయినటువంటి పార్టీ 1996లో రాజ్య అధికారానికి ఉత్తరప్రదేశ్లో రావడం జరిగింది. ఒక 10 నుంచి 20 సంవత్సరాల వరకు కాంగ్రెస్కు బీజేపీకి ఎదురులేనటువంటి రాజ్యాన్ని స్థాపించిన మాయావతి గారికి మా యొక్క ధన్యవాదాలు. జై భీమ్, జై భారత్. జవహర్ నగర్లో 98% ఉన్నటువంటి ఎస్ఎస్టీ బీసీ మైనార్టీల ద్వారా ఇక్కడ ఎట్లన్నా చేసి పట్టు బిగించాలని చెప్పేసి బీఎస్పీ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే మానేశ్రీ కంశీరాం 15వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఒక ఆయన వర్ధంతితో పాటు పార్టీ పరిష్ట కోసం కూడా వీళ్ళు చర్చిస్తున్నారు. తప్పులు ప్రశ్నించేందుకు జనసేన ముందుంటుందని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. బద్వెల్ ఎన్నికలో జనసేన పోటీ చేయడం లేదని, బీజేపీ అభ్యర్థి గెలుపుకు తాము కార్యకర్తలు కృషి చేస్తారని వివరించారు. అన్ని ప్రాంతాల్లో తిరిగి అక్కడున్న విషయాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మేము తప్పకుండా మా వంతు మేము సహాయం సహకారాలు అందిస్తాం. ప్రజల పక్షాన నిలబడడానికి జనసేన పార్టీ ఎప్పుడు కూడా నిజాయితీగా కష్టపడి ప్రజలకి దగ్గరయ్యే విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము చేసుకునే కార్యక్రమాలు దయచేసి మీరు ఎవరు కూడా అడ్డుకోబాకండి. ఎందుకంటే యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి వాలంటీర్ల వ్యవస్థల్ని అనవసరంగా పాపం పోలీసు వాళ్ళని కూడా బెదిరించి పైనున్న అధికార యంత్రాంగం చాలా ఇబ్బంది పెడుతున్నారు. రైతుల కోసం, యువత కోసం, మహిళల కోసం జనసేన పార్టీ న్యూ ఏజ్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఈ దసరా ఉత్సవాల తర్వాత అన్ని క్యాంపసుల్లో కూడా యువతని ఆకర్షణీయం చేసే విధంగా, యువతకు రాజకీయాలపైన పూర్తి అవగాహన కలిగే విధంగా, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపైన ప్రతి క్యాంపస్లోనూ జనసేన పార్టీ వెళ్ళి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి భావాజాలాన్ని, ప్రజాస్వామ్యంలో జనసేన పార్టీ ఏ విధంగా ఒక కొత్త తరహా రాజకీయాలు తీసుకురాబోతుందో, దానికి ఏ విధంగా ప్రజలు అర్థం చేసుకుని ఈ పోరాటాన్ని ముందు తీసుకెళ్లే విధంగా వాళ్ళు కూడా సహకరించాలనే భావనతోటి మా వంతు ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సమస్యలపైన నిజాయితీగా పోరాడే పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మా పార్టీ అధ్యక్షులుగా ఆయన చేస్తున్న కార్యక్రమాలు, ఆయన నిలబడిన తీరు చూసి ఎంతోమంది ఆకర్షితులై మా పార్టీలో ఇంకా ప్రతిరోజు మా బలం పెరుగుతూనే ఉంది. ఒక శాసనసభ్యుడిని దయచేసి మా ఊర్లోకి వచ్చి మా రోడ్డు పరిస్థితి చూడండి అంటే ఆయనని ఏ విధంగా హింసపరిచి ఆవేదన గురై చివరికి ఆత్మహత్య చేసుకున్నాడో ఆయన గురించి మీకు బాగా తెలుసు. ఈ జిల్లాలో ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 17 ఏళ్లుగా ఒంటరిగా అడవిలోనే ఓ వృద్ధుడు జీవనం సాగిస్తున్నాడు. కర్ణాటకలోని మంగళూరు జిల్లా సూల్యాకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరంతోడు గ్రామంలోని అద్దెల్ నెక్కారి అడవిలో చంద్రశేఖర్ అనే వృద్ధుడు చిన్న గుడిసె వేసుకుని ఉంటున్నాడు. నెక్రల్ కేమ్రాచి అనే గ్రామంలో చంద్రశేఖర్ కు ఉన్న ఎకరన్నర పొలాన్ని అప్పు కింద సహారా బ్యాంకు వేలం వేయడంతో సోదరి వద్దకు వెళ్లాడు. కొన్ని రోజుల తర్వాత సోదరి కుటుంబంతో విభేదాలు రావడంతో సొంత గ్రామానికి వెళ్లలేక తన కాలు అటవిబాట పట్టాడు. అడవిలో ఓ చోట కారును నిలిపి వర్షం ఎండ నుంచి తనను కారును కాపాడుకునేందుకు ప్లాస్టిక్ కవర్ తో నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నాడు. జీవనోపాధి కోసం బుట్టలు తయారు చేసి సమీప గ్రామంలో విక్రయిస్తూ ఉంటాడు. వీటికి బదులుగా చిల్లర సరుకులు తీసుకుంటూ పొట్ట నింపుకుంటుంటాడు. అడవిలో ఒంటరిగా జీవిస్తున్న చంద్రశేఖర్ గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఇబ్రహీం స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఇల్లు కట్టించి ఇచ్చినా దాన్ని తిరస్కరించాడు. మరోవైపు అటవీ వనరులు జంతువులకు చంద్రశేఖర్ ఎలాంటి హాని తలపెట్టలేదని, అందువల్ల తమకు అతనితో ఎలాంటి సమస్య లేదని అటవీ శాఖ సిబ్బంది చెప్పడం విశేషం. అయితే తన పొలాన్ని సొంతం చేసుకున్న తర్వాతే తిరిగి సొంతూరుకు వెళ్తానని చంద్రశేఖర్ చెబుతున్నారు.